నమస్కారం. సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు జడ్జిలు, న్యాయవాదులు. పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు గోదార్కని జడ్జి భారతలక్ష్మి మరియు గోదార్కని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జ్ పార్థసారథి. అలాగే పెద్దపల్లి జిల్లా లాయర్ల బృందం, ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి ఆలయ జ్ఞాపికలు అందజేశారు. అనంతరం కొమరే గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు, మూఢనమ్మకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి అనంతరం అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్జిలు, న్యాయవాదులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఒక నమ్మకంతో ఒక గుడికి ఎలా వెళ్తామో
పద్మశాలిలు రాజకీయంగా ఎదగాలన్నారు. పద్మశాలి సంఘం పెద్దపల్లి జిల్లా కార్యదర్శి మాజీ జెడ్పీడిసి అల రమేష్. హైదరాబాద్ లో జరిగే పద్మశాలిల రాష్ట్ర స్థాయి ఎన్నికలకు పెద్దపల్లి పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి అల రమేష్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. సుల్తానాబాద్ పట్టణంలో రమేష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికలకు సంబంధించి క్రియాశీల సభ్యులందరూ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీడీసీ అల రమేష్ మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గంలో పద్మశాలి కులస్తులు సంఘటితమై రాజకీయంగా ఎదుగుదల సాధించాలని అన్నారు. రాష్ట్ర నాయకత్వం పటిష్టంగా లేని కారణంగా సంఘంలో కొంత బలహీనత ఉందని, పెద్దపల్లి జిల్లాలో నాయకులందరూ ఒకదాటిపై నిలిచి బలవంతమైన సంఘంగా ఏర్పడ్డారని, హైదరాబాద్లో నిర్వహించే ఎన్నికలకు పెద్దపల్లి జిల్లా నుండి భారీగా తరలివెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సాయిర్ మహేందర్, అంద సదానందం, వలస నీలయ్య, తుమ్మ రాజ్కుమార్, చికెట్ల ముండయ్య, ఆడపు అంబదాస్, చందు, పరశురామ్ తదితరులు పద్మశాలి రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకోవడం కొరకు పెద్దపల్లి జిల్లా నుండి, పెద్దపల్లి జిల్లా నలుమూలల నుండి మా క్రియాశీలక సభ్యులు, రాష్ట్ర క్రియాశీలక సభ్యులందరూ కూడా ఈరోజు అందరం కలిసి వెళ్ళి అక్కడ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకొని రావడానికి కొరకు ఈరోజు అందరం బయలుదేరుతున్నాము. జిల్లా పెద్దపల్లి జిల్లా నలుమూల నుండి మరి, ఎందుకంటే ప్రతి క్యాస్ట్లో ఆర్గనైజేషన్ పెరుగుతుంది. మా క్యాస్ట్ పద్మశాలికి వచ్చే వరకు, ఎందుకంటే యూనిటీ లేకపోవడం వలన మా దానిలో ఆర్గనైజేషన్ చేయలే, రాష్ట్ర స్థాయిలో నాయకులు సరైన నాయకులు లేకపోవడం వల్ల మేము వెనకంజ వేయాల్సి వస్తుంది. ముందంజ వేయడానికి కొరకు ఈరోజు మీ అందరం కూడా కంకణం కట్టుకొని రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకొని రేపు రాబోయే రోజుల్లో మా రైట్స్ను, మా అధికారాలను మేము వినియోగించుకోవడానికి కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రిని కానివ్వండి, రాష్ట్ర మంత్రివర్యులను కానివ్వండి, అడిగి మా హక్కును వినియోగించడానికి కొరకు మేము ఈరోజు ఈ రాజకీయ వేదికగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకోవడానికి మనందరం మీ అందరం కలిసి వెళ్తున్నాం. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో పద్మశాలిలు అణగారిన వర్గాలే, వారికి ఎవరికి ఏ విధమైన సహాయం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం లేదు. మేము కోరుకునేది ఒకటే, మొదటి నుంచి కూడా చెప్తున్నాం, మా వాళ్ళు చేనేత వృత్తి ద్వారా నష్టపోతున్న వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళి బట్టలు అమ్ముకోవడానికి వాళ్ళు మోపేడ్లు సైకిళ్ళ మీద వెళ్తున్నారు. దయచేసి గవర్నమెంట్ ప్రభుత్వం వెంటనే వాళ్లకు మోపేడ్ సప్లై చేయాలి. అదేవిధంగా ఏదైతే ఊలిస్తున్నారో ఇప్పుడు మత్స్యకారులకు, అదేవిధంగా యాదవులకు, వాళ్ళకి ఏది గొర్రెలు ఇస్తారు, ఒకరికి చేపలు ఫ్రీగా వేస్తారు, మా వాళ్ళకు కూడా ఊలు ఫ్రీగా ఇచ్చి మిగతాది కొనుక్కోవాలనే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ, యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించేందుకే రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్. సుల్తానాబాద్ పట్టణంలోని జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు ఈ నెల 11 నుండి 14 తేదీ వరకు నిర్వహించనున్నారని, ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎంపిక చేసిన క్రీడాకారులకు 5 రోజుల శిక్షణ శిబిరాన్ని ఇస్తున్నట్టు తెలిపారు. కార్యదర్శి కె రాజయ్య, జగిత్యాల వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధీర్ రావు, సీనియర్ క్రీడాకారులు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. బాయ్స్ నేను దగ్గర కట్టే తీసుకోవాలి, ఎంత దూరం కట్ రాదు. పదకొండు, 12, 13, 14 రోజున రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు బాలబాలికలకు నిర్వహించుతున్నాము. క్రిస్టేశులు పారిపల్లి వైకుంఠన గారి స్మారకార్థము ఈ టోర్నమెంటు ఈ కాలేజీ గ్రౌండ్లో నిర్వహిస్తున్నాము. మా గురువు గారు కాబట్టి మేము అందరము, మా స్పోర్ట్స్ క్లబ్ అందరము అనుకొని అన్నగారి పేరు మీద ఈ టోర్నమెంటు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో 10 జిల్లాల బాలికలు, 10 జిల్లాల బాలురు పార్టిసిపేట్ చేయగలుగుతారు. దీనికి మంత్రి గారు, జెడ్పీ చైర్మన్ గారు, ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి వీరందరూ వస్తున్నారు. దీన్ని విజయవంతం చేయాలని వసతి సౌకర్యము, భోజన సౌకర్యము అవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మన జూనియర్ కళాశాల మైదానాన్ని కూడా సుందరంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎలిగేట్ నుండి బౌద్ధ స్తూపం వరకు 10K రన్ నిర్వహించారు స్వెరోస్ ప్రతినిధులు. ఎలిగేట్ అంబేద్కర్ చౌరస్తా నుండి బౌద్ధ స్తూపం వరకు 10K రన్ నిర్వహించారు స్వెరోస్ బృందం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎక్సైజ్ సిఐ సిహెచ్ రమేష్, ఎస్ఐ నారాయణ బాబు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహనీయుల జయంతి వారోత్సవాల సందర్భంగా మార్చి 15వ తేదీన స్వెరోస్ ఆధ్వర్యంలో దులికట గ్రామంలో గల బౌద్ధ స్థూపం వద్ద భీమ్ దీక్ష అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆ కార్యక్రమ అవగాహన కోసమే ఎలిగేట్ అంబేద్కర్ చౌరస్తా నుండి బౌద్ధ స్థూపం వరకు 10K రన్ నిర్వహించామని మొదట అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ నారాయణ బాబు ఎలిగేట్ గ్రామ సర్పంచ్ సింధూజ భీమ్ దీక్ష ఫిట్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు కొనకాటి శేఖర్ భీమ్ దీక్ష కన్వీనర్ మేకల రవీందర్ కబంపల్లి లక్ష్మీ దుర్గయ్య జైపాల్ సతీష్ విజయసాగర్ నాగరాజు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు మార్చి 15న దూలికట్ట బౌద్ధ స్థూపం దగ్గర స్వేరో సంస్థ ఆధ్వర్యంలో భీమ్ దీక్ష కార్యక్రమం మొదలవుతుంది దీనికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అడిషనల్ డీజీపీ గారు మరియు బుర్ర గోవర్ధన్ గారు వస్తున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఇక్కడ ఈరోజు 10 km రన్ నిర్వహించడం జరుగుతుంది ఈ ఎలిగేడు మండలం జూలపల్లి మండలం అండ్ పెద్దపల్లి కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా మన దూలికట్ట మార్చి 15 తారీఖున దూలికట్ట బౌద్ధ స్థూపం అక్కడ ఆ ఏరియాలో మన భీమ్ దీక్ష అనే నిర్వహించడం జరుగుతుంది అందులోనే భాగంగా మన అడిషనల్ డీజీపీ గారు ప్రవీణ్ కుమార్ కూడా సార్ కూడా రావడం జరుగుతుంది మరి మనకి అంబేద్కర్ అంటే తెలుసు మనం ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నాం అంటే కూడా దానికి అంబేద్కర్ కారణమే నేను ఒక మహిళ ఈ రోజు రాజకీయ నాయకురాలిని కావడం కూడా ఆయనే రాసిన రాజ్యాంగం వల్లనే కాబట్టి యూత్ కూడా అందరూ ఆయన అడుగుజాడల్లో ఆయనను ఒక రోల్ మోడల్ గా తీసుకొని ముందుకు నడవాలని కోరుకుంటున్నాను మహనీయుల జయంతోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం నిర్వహించే భీమ్ దీక్ష మార్చి 15 మహనీయులు కాణిశ్రామ గారి జయంతి నుండి ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంత్యోత్సవం జరిగే పవిత్ర మాసం ఈ భీమ్ దీక్ష కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన దూలికట్ట బౌద్ధ ఆరామం వద్ద నిర్వహించాలని చెప్పి స్వేరో సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిర్ణయించి తన సారథ్యంలో మార్చి 15 నాడు భీమ్ దీక్ష కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమానికి బుద్ధభూమి పత్రిక ప్రధాన సంపాదకులు బుర్ర గోవర్ధన్ గారు కూడా ముఖ్య అతిథులు హాజరవుతున్నారు ఆ కార్యక్రమానికి సన్నాహా కార్యక్రమంగా ఫిట్ ఇండియా ఆధ్వర్యంలో ఈ 10K రన్ ఈరోజు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా జైభీము తెలియ సుల్తానాబాద్లో రజక సంఘ నూతన కమిటీ ఎన్నికైంది సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు నిట్టూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రజక కమిటీ హాల్లో ఈ ఎన్నిక జరిగింది అధ్యక్షుడిగా నిట్టూరు మైసయ్య ఉపాధ్యక్షునిగా నిట్టూరు అంజయ్య గౌరవ అధ్యక్షుడిగా నిట్టూరు కృష్ణ ప్రధాన కార్యదర్శిగా కొత్తకొండ శ్రీనివాస్ సంయుక్త కార్యదర్శిగా నిట్టూరు దీప కోశాధికారిగా నిట్టూరు ఆనంద్ కార్యవర్గ సభ్యులుగా తోటపల్లి సంతోష్ నిట్టూరు శ్రీనివాస్ నిట్టూరు కనకయ్య బూత్కూరి శంకర్ ఎన్నికయ్యారని తెలిపారు 7/3/2021 సుల్తానాబాద్ రజక సంఘం మండల సంఘం మండల ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ పట్టణ అధ్యక్షుడు మరియు వైస్ ప్రెసిడెంట్ కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో అధ్యక్షునిగా నిట్టూరు మైసా ఎన్నుకోవడం జరిగింది ఉపాధ్యక్షుని అంజయ్ గారిని ఎన్నుకోవడం జరిగింది ప్రధాన కార్యదర్శిగా కొత్తగొండ శ్రీనివాస్ గారిని ఎన్నుకోవాల్సింది సంయుక్త కార్యదర్శిగా నిట్టూరు దీపక్ కోశాధికారిగా నిట్టూరు ఆనంద్ కార్యవర్గ సభ్యులు గౌరవ అధ్యక్షులు నిట్టూరు కృష్ణ కార్యవర్గ సభ్యులు నిట్టూరు కనకయ్య నిట్టూరు శ్రీనివాస్ తోటపల్లి సంతోష్ వీరందరూ ఎన్నుకోవడం జరిగింది ఈ బూత్కూరి శంకర్ గారు సలవాద్రి వీరందరి 2 సంవత్సరాల పదవి కాలం ఇది వీరికి ఇచ్చిన వినియోగం ఇది అవకాశాన్ని వీళ్ళు సద్వినియోగం సంఘాన్ని డెవలప్మెంట్ చేయాలని కోరుతున్నాము అలాగే COVID-19 సందర్భంగా రజకులు చాలా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు గవర్నమెంట్ కానీ ఎవరు కానీ ఆర్థికంగా సాయం చేయలేదు కనుక ఇట్టి సమావేశంలో ఏంటంటే నూతన అధ్యక్షుని అధ్యక్షన జరిగిన ఎన్నిక విషయంలో ఒక విషయం తీర్మానం చేయడం జరిగింది రజక ప్రవృత్తి చేస్తున్న వాళ్ళందరికీ ఆర్థిక సహాయంగా జర ఊరు అద్దె ఊరు ప్రజలు పట్టణంలో ఉన్న అద్దె రాజకీయ నాయకులు అందరూ సహకరించి సహాయం చేయాల్సిందే కోరుతున్నాం సుల్తానాబాద్ రజక నూతన కమిటీని మండల ప్రెసిడెంట్ నిట్టూరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగినది ఈ యొక్క మీ కమిటీ అందరం కూడా
మా టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి మైసన్న గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా సంఘానికి ఎల్లవేళలా పని చేస్తామని అలాగే సుందరనాథ్ పట్టణ ప్రజలకు ఒకటే ముఖ్య గమనిక ఏమనగా మా యొక్క సుందరనాథ్ రజక కులస్తులు అందరూ కూడా ఈ యొక్క మీ ఇళ్ళలో బట్టలు విండడం జరుగుతుంది ఆ యొక్క బట్టలు విండినటువంటి మా యొక్క రజకులకు నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగినందున ఈరోజు మనిషికి ఒకరికి 300 చొప్పున ఇవ్వగలరని మా యొక్క రజకులకు మీరు సహకరించి ఆ యొక్క వేతనాన్ని మా యొక్క రజకులకు మీ ఇంట్లో బట్టలు విండినందుకు ఇవ్వవలసిందిగా మా యొక్క రజక సంఘం పక్షాన నేను సుందరనాథ్ పట్టణ ప్రజలకు కృతజ్ఞతాభావాన్ని తెలియజేసుకుంటున్నాను। విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు సుల్తానాబాద్ ఎస్ఐ ఉపేందర్ రావు। సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలో రమేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షార్ట్ ఫిల్మ్ క్లబ్ కొట్టారు ఎస్ఐ ఉపేందర్ రావు। ఎలక్షన్లు వచ్చాయి అనే టైటిల్ తో నిర్వహిస్తున్న షార్ట్ ఫిల్మ్ కనుకుల బస్టాండ్ లో చిత్రీకరించారు। ఈ సందర్భంగా చిన్నారులు డ్యాన్స్ చేసే సన్నివేశాన్ని చిత్రీకరించారు। షార్ట్ ఫిల్మ్ చూసేందుకు కనుకుల గ్రామస్తులు పెద్ద తెంగులో తరలి వచ్చారు। మాజీ ఎంపీడీసీ ఎల్లస్వామి గౌడ్ హిజ్రా పాత్రలో నటించారు। ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోలు అంజయ్య, ఎంపీడీసీ మిస్ లక్ష్మీ సత్యనారాయణ, మాజీ ఎంపీడీసీ మల్లారావు నారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గరిగంటి కుమార్ బాబు పలువురు పాల్గొన్నారు। గత 20 సంవత్సరాల కింద మేము ఒకటి నాటకం స్టేజ్ మీద వేసేవాళ్ళం। అదే నాటకాన్ని మళ్ళీ షార్ట్ ఫిల్మ్ తీద్దామనే ఐడియాతోని వాళ్ళందరినీ సమకూర్చి తర్వాత స్క్రిప్ట్ రెడీ చేసుకొని తర్వాత వాటి యొక్క రిహార్సల్ అనేది స్టార్ట్ చేసినాం। స్టార్ట్ చేసిన తర్వాత ఇవాళ ముహూర్తం షార్ట్ పెట్టాలని ఎస్ఐ గారిని పిలిపించి బస్ స్టాండ్ సమక్షంలో ఒక ఫ్లాష్ మాబ్ అనేది కనుకల్లో ఫస్ట్ టైం మన ఊర్లో ఎవరికి తెలియని విధంగా ఒక సడన్ డాన్స్ ప్రోగ్రామ్తో స్టార్ట్ చేసి పెట్టామన్నమాట। సో ఇవాళ ముహూర్తం షార్ట్ మల్లయ్య అనే ఒక డప్పు కొట్టేవాడి క్యారెక్టర్ తర్వాత ఈసారి మా యొక్క ఆడంగి పాత్రలో చేస్తున్నాడు। వీళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలని క్లాప్ కొట్టడానికి ఎస్ఐ ద్వారా ఇవాళ ప్రారంభోత్సవం తయారు చేసాం ప్రజల సమక్షంలో। షార్ట్ ఫిల్మ్ పేరు ఎలక్షన్లు వచ్చినాయి। ఇంత మారుమూల కనుకుల గ్రామంలో కూడా ఇంత టాలెంట్ ఉందని గుర్తించలేదు। సో వీళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా డీజే ప్లస్ ఇప్పుడు వస్తున్న డాన్స్ ప్రోగ్రామ్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అనుకుంటున్నా। వెరీ వెరీ వెంగ్ టాలెంటెడ్స్ ఉన్నారు।
చాలా బాగా డాన్స్ చేశారు సో టాలెంట్ అనేది ఎవరు సొత్తు కాదు ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు సక్సెస్ కావచ్చు సో ప్రతి ఒక్కరు ఏందంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల ఆంబిషన్ ఏందో గుర్తించాలి ఏట్లో స్టార్ట్లో గుర్తించి వాళ్ళ ప్రోత్సహించినట్లయితే చాలా దూరం పోతారు ఒక సచిన్ గాని ఒక అల్లు అర్జున్ గాని బయటికి రారు అందరు చదువులో ఉంటే వాళ్ళ పిల్లల టాలెంట్ ఏందో గుర్తించి వాళ్ళని దా వాళ్ళ ఇష్టం ఏందో గుర్తించి దాంట్లో మెరుగుపరిచినట్లయితే వాళ్ళకి ప్రోత్సహించినట్లయితే 100% వాళ్ళ ఉన్నత శిఖరాలకి చేరుకుంటారు సో ఈ పిల్లల్లో కూడా చాలా టాలెంట్ ఉంది వీళ్ళే కాకుండా ఇంకా విలేజర్స్ అందరూ కూడా ఏ దాంట్లో అయితే వాళ్ళు ఇష్టపడతారో దాంట్లో చూపించాలని కోరుకుంటున్నాను వెన్నెంపల్లి గ్రామంలో చిడుతర రామాయణం ప్రారంభం కానున్నదన్నారు నిర్వహణ కమిటీ వెన్నెంపల్లి గ్రామంలో చిరుతల రామాయణం ఈ నెల 15 నుండి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు చిరుతల రామాయణ బృందం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో గ్రామ దేవత అయిన పోచమ్మ తల్లికి బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిరుతల రామాయణ బృందం మాట్లాడుతూ భక్తులందరూ విజయసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వెన్నెంపల్లి గ్రామంలో చిరుతల రామాయణం పట్టాభిషేకము జరపబడుతున్నది 15/3/21 సోమవారం నుండి 18/3/21 శుక్రవారం వరకు చిరుతల రామాయణ పట్టాభిషేక కార్యక్రమాలు జరుగును. కావున భక్తులందరూ విచ్చేసి దాన్ని దీవి పట్టాభిషేకాన్ని చూసి దీవించి మమ్ము ఆనందింపజేయగలరని మా భక్త మండలి కోరుచున్నది. సరిపోద్దా కలశరాంపూర్ మండలంలోని మల్యార గ్రామానికి చెందిన కంది శ్రీనివాస్ పెద్దపల్లి మండలం హనుమంతునిపేట సమీపంలో లారీ ద్విచక్ర వాహనం ఢీకొని మృతి చెందారు. మృతుడు శ్రీనివాస్ తన స్వగ్రామం మల్యార నుండి బెల్లంపల్లికి అత్తగారింటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. శ్రీనివాస్కు గత 6 నెలల క్రితమే వివాహం జరిగినట్టు గ్రామస్తులు తెలిపారు. శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. మృతునికి భార్య సౌజన్య, తల్లిదండ్రులు మధురమ్మ, రాయమల్లు ఉన్నారు. ఈ వార్తల ఇంతటితో సమాప్తం. నమస్కారం.